భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ ఫోర్లో భారత్ చాలా ఘోరంగా విఫలమైంది. అటు బౌలర్లు ఇటు బ్యాట్స్మెన్స్ మొత్తం అంతా చేతులెత్తేయడంతో ఇక ఊహించని విధంగా ఏకంగా 209 పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే మొదటి సెషన్లో బ్యాటర్స్ చేతులెత్తేసిన రెండవ దశలోకి వచ్చేసరికి ఎలాగైనా చేసింగ్లో గట్టి పోటీనివ్వాలనుకుని రోహిత్ సేన నిర్ణయించుకుంది. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఇక్కడ శుభ్మన్ గిల్ అవుట్ అయిపోవడం నిజంగా భారత శిబిరాల్లో తీవ్రమైన విషాదం చోటు చేసుకునేలాగా చేసింది. ముఖ్యంగా అసలు అవుట్ కాని ఆ బాల్ను థర్డ్ ఎంపైర్ అవుట్ అని చెప్పి అస్సలంటే అస్సలు న్యాయం జరగకుండా శుభ్మన్ గిల్ని అవుట్ చేయడం భారత జట్టుకు ఆ సమయంలో తీరని లోటే. అయితే దీనిపైన రోహిత్ శర్మ మాట్లాడుతూ అధికారుల్ని చాలా ఎక్కువగా నిందించాడు. అంతేకాకుండా జరిగిన తప్పు మొత్తాన్ని బయటపెట్టి కారణాలతో సహా నిరూపించాడు. అసలు ఇందుకే రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ అవుట్ గురించి ఏమన్నాడంటే, సాధారణంగా ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో ఒకటికి 10 సార్లు 10 యాంగిల్స్లో జూమ్ చేసి స్లో మోషన్లో చూసి ఇంకా రకరకాలుగా యాంగిల్స్ని కొత్త టెక్నాలజీ వాడి చూసి అది అవుటా కాదా అని నిర్ధారించుకోలేని పరిస్థితుల్లో అప్పుడు రూల్స్ ప్రకారం వెళ్తుంటారు. అలాంటిది డబ్ల్యూటీసీ అనేది రెండు జాతీయ జట్లకు సంబంధించిన విషయం. ఇంత గొప్ప టోర్నమెంట్లో కనీసం అంటే కనీసం 4 కెమెరాల్లో కూడా చూడకుండా శుభ్మన్ గిల్కు అవుట్ ఇవ్వటం చాలా పెద్ద తప్పిదంలా అనిపించింది. చాలా వేగంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారని అనిపించింది. అంతేకాకుండా వాళ్ళు కనీసం ఇంకొక 3-4 యాంగిల్స్లో అయినా సరే బంతిని చూసి ఒక నిర్ణయం చెప్పు ఉండుంటే ఖచ్చితంగా శుభ్మన్ గిల్ది అవుట్ కాదనే విషయం తేలిపోయేది. అలా కాకుండా ఇంత పెద్ద టోర్నమెంట్లో వాళ్ళు చేసిన తప్పిదం ఏంటో నాకు అర్థం కావటం లేదు అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. దీనిపైన వెంటనే దృష్టికి తీసుకురావాలని, కొన్ని విషయాలు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని, ఎందుకనంటే ఎంతో కష్టపడి 2 ఏళ్ళు శ్రమించి ఫైనల్ దాకా వచ్చిన తర్వాత చిన్న చిన్న పొరపాట్లు మా పతనాన్ని శాసిస్తూ వచ్చాయి అంటూ రోహిత్ శర్మ చాలా బాధపడ్డాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.